ఈ తరం మానవ జనాభా చూసిన అతిపెద్ద భయంకరమైన విపత్తు రాకాసి మహమ్మారి కరోనా వైరస్ దీని విలయ తాండవానికి ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఎనిమిది వందల కోట్ల ప్రజలు విలువలలాడుతున్నారు రెండు నెలలుగా ఎక్కడికక్కడ తమ దేశాలను లాక్డౌన్ చేశాయి గత నలభై రోజులుగా అంతర్జాతీయ విమానాలు ఎక్కడవక్కడా నిలిచిపోయాయి గడప గడపకి సంబంధాలు కట్టయ్యాయి ఏ ఇంటికి ఆయిల్లే సర్వం అదే ప్రపంచం అంతలా ప్రపంచ దేశాలను వణికిస్తోంది ఈ రాకాసి సూక్ష్మజీవి అయితే ఇంతకు మించిన వైరస్లు బోలెడు ఉన్నాయని ఇది చాలా తక్కువ డేంజరస్ వైరస్ అని తేల్చి చెబుతోంది చైనాకి చెందిన బ్యాట్ ఉమెన్ షీ జెంగ్లీ కరోనా వైరస్ ఆవిర్భావం వెనుక ఉన్నది బ్యాట్ ఉమెన్ షీ జెంగ్లీ అనే వాదన ఉంది గబ్బిలాలపై ఆమె చేసిన పరిశోధనతోనే కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుండి బయటకు వచ్చిందని అమెరికాతో సహా పలు దేశాలు ఆరోపిస్తున్నాయి అయితే ఈ ఆరోపణలను వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది బ్యాట్ ఉమెన్ గా ప్రసిద్ధి చెందిన షీ జెంగ్లీ తాజాగా మరో బాంబ్ పేల్చింది కొన్నేళ్లుగా గబ్బిలాలపై విపరీతమైన పరిశోధనలు చేస్తున్నారు షీ జెంగ్లీ గబ్బిలాలే అత్యంత ప్రమాదకర వైరస్లకు వాహకాలుగా వ్యవహరిస్తున్నాయని గుర్తించి ఆ దిశగానూ అధ్యయనం చేస్తున్నారు దాంతో ఆమెకు బ్యాట్ ఉమెన్ గా పేరొచ్చింది జెంగ్లీ వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్లో డిప్యూటీ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు అందరూ కరోనా ఎంతో ప్రమాదకరం అని భావిస్తున్నా వాస్తవానికి దాన్ని మించిన మృత్యుకారక వైరస్లు ఉన్నాయని బాంబ్ పేల్చారు బ్యాట్ విమెన్ షీ జెంగ్లీ ఎన్నో గుర్తు తెలియని ప్రాణాంతకర వైరస్ మహమ్మార్లు పొంచి ఉన్నాయని వాటితో పోల్చితే కరోనా వైరస్ చాలా సాధారణమైనదిగా భావించాలని తెలిపారు తాము వైరస్లపై నిరంతరం అధ్యయనం చేయకపోతే మరో మహమ్మారి వైరస్ విరుచుకుపడే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు మానవాలని అత్యంత ప్రమాదకర వైరస్ల నుంచి కాపాడాలంటే ఈ గుర్తు తెలియని వైరస్లపై మరింతగా అధ్యయనం చేయక తప్పదని అన్నారు ప్రస్తుతం తాను పరిశోధన సాగిస్తున్న అనేక వైరస్లు కరోనా వైరస్ జెనెటిక్స్ తో ఏమాత్రం సరిపోలనివి అని అవి పూర్తిగా సరికొత్తవని వెల్లడించారు అయితే ఇటీవల కాలంలో సైన్స్ రంగంపై రాజకీయ నేడలు పరుచుకోవడం బాధాకరమైన విషయం అని విచారం వ్యక్తం చేశారు బ్యాట్ విమెన్ మరి ఎప్పుడు ఏ రకమైన వైరస్ మానవాళిపై విరుచుకు పడుతుందో ఎలాంటి ఉపద్రవం ముంచుకు వస్తుందో అనేది భయపెడుతోంది నమస్కారం అండి నేను మిశ్రవాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ